Leela will speak now. అందరికి నమస్కారం. ఫస్ట్ నా వాయిస్ కొంచెం ఇలా ఉంది అంటే నిన్న థియేటర్లో అరిచి అరిచి ఇలా నా పరిస్థితి అయిపోయింది లేదని చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఏ ఎలిమెంట్ అయితే చాలా హైట్ చేసి ఉంచాలనుకున్నామో ఆ జనాలు అలాగే ఎంజాయ్ చేశారని ఒక తృప్తి ఉంది. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదండి, కానీ మెయిన్గా నాకు అనిపించింది వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ నన్ను చూసే విధానం చాలా మారిపోయింది. ఒక గ్లిటరీ ఐస్తో చాలా ప్రేమతో చూస్తున్నారు కెమెరా వెనకాల ఉన్నారు అందరు. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సో అలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ రాఫుడి గారు థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో అండి, ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణ గారు ఒప్పుకోవడం ఒక అమ్మాయి అంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆ ఫైట్ కొంచెం స్మాల్గా ఉంటే ఆయన లేదు ఉండాలి ఇంకా ప్రాపర్గా ఉండాలి అని ఆయన దగ్గరుండి సపోర్ట్ చేశారండి. అండ్ ఇలాంటివి బహుశా డైరెక్టర్ గారు చెప్పినట్టే ఆయన అక్కడ ఉన్నారు, బికాజ్ ఎవరు అలా చెయ్యరు. సో ఈ అవకాశం ఇచ్చిన అంటే ఒక బాలకృష్ణ గారి సినిమాలో ఒక అమ్మాయికి ఫైట్ చేసే అవకాశం, సో ఐఎమ్ సో గ్లాడ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఏ మెసేజ్ అయితే ఉందా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారండి. అంటే ఒక మాస్ అంటే అట్లీస్ట్ ఇప్పటి వరకు నేను చూసింది ఒక మాస్ డైలాగ్కి విసిల్స్ చూసాను, డాన్సులకి ఓకే ఫైట్స్కి, కానీ ఫస్ట్ టైం నేను నిన్న ఎక్స్పీరియన్స్ చేసింది ఇమోషనల్ సీన్స్కి. ఏదైతే ఒక పర్టిక్యులర్ సీన్ ఉంటుందో చాలామంది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఆ స్కూల్లో జరిగే సీన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్నది. అది ప్రతి స్కూల్లో ప్లే చేయాలని కొన్ని స్కూల్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అలా ప్లాన్ చేయడం కూడా విన్నాను. సో అంత బ్యూటిఫుల్ కంటెంట్. అండ్ ప్రతి ఒక్కరికి ఐ డోంట్ నో ద ఒక ఉమెన్ అంటే ఆ ఉమెన్ అనే మ్యా పేరు లైక్ వర్డ్లోనే మ్యాన్ ఉంది. సో ఎలా అయితే విజయ్ పాపకి చిచ్చా ఉన్నారో ఐ థింక్ మా సినిమాకి మీ అందరు ఉన్నారు ఒక ఎంకరేజింగ్ ఫోర్స్గా సపోర్ట్ చేస్తూ. అందుకే కంటెంట్ రియలీ స్పోక్ టుడే, అది మీరే సాక్షి. సో మీరందరూ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉండిందండి. ప్రతి ఒక్కరు మైకే టైర్డ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు సినిమా చూసినప్పుడు ఇష్టమైనప్పుడు నాకు ఆ మనిషి మీద గౌరవం చాలా పెరిగిందండి. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ని వాళ్ళు తీసుకొని పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా చూడమన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక బస్ డ్రైవర్ చెప్పారండి నిన్న కార్ ఎక్కేటప్పుడు ఒక ఆయన, లేదు వెళ్ళి ఇప్పుడు నేను నా కుటుంబం కూడా తీసుకొని వెళ్తున్నాను అమ్మ నా పిల్లలు కూడా తీసుకెళ్తున్నానని. సో దాట్ మెంట్ అ లాట్. ఆ రిపీటెడ్ ఆడియన్స్ ఏదైతే ఉంటుందో చాలా చాలా మళ్ళీ కలుద్దాం అంటూ మాట్లాడతాం. సో డైరెక్టర్ గారు విజయ్ లక్ష్మి అని పేరు పెట్టినందుకు, విజయం మీకు ఇచ్చి లక్ష్మి మా ప్రొడ్యూసర్కి ఇచ్చారు మీరందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ లీలా. థ్యాంక్ యూ.